ముల్లోకాలను వణికించాడు కదా, వాడు మహాపెద్ద మనిషే కదా, ఎందుకని వాడి పేరు మీరు పెట్టుకోవటం లేదు? వాడి దానికి జవాబు ఏమిటి? వాడు ఎంత పెద్ద మనిషి అయినా కావచ్చు, కానీ వాడు ధర్మాన్ని మీరాడు, వాడు అధర్మాన్ని ఆచరించాడు, కాబట్టి వాడు మాడు అగ్రాహ్యుడు. ఇది ఒక్కటే దానికి సమాధానం. మీరు చెప్పే సమాధానం, మీరెందుకు రావణి పేరు పెట్టడం లేదు అంటే, వాడు ధర్మానికి విరోధి, ధర్మ విరోధి అయిన వాడి పేరు మా నోటల్లో మా నోటార మేము ఉచ్చరించడానికి మేము తయారు కాలేము, అందుకని మా పిల్లవాళ్ళకి మేము వాడి పేరు పెట్టాం. యుధిష్ఠిరుడు ధర్మరాజు పేరు ఎంతోమంది పెట్టుకుంటారు, కానీ నేను ఇవ్వేటి వరకు దుర్యోధనుడి పేరు ఎవరూ పెట్టుకుని నేను చూడలేదండి. ఎందుకని? దుర్యోధనుడు అంతే, వాడు ధర్మ విరోధి. ధర్మ విరోధి అనే అయినటువంటి వాడి యొక్క పేరు మేము ఉచ్చరించడానికి తయారు కాలేమో, ఇది మనందరి మనస్సులో ఉండేది. అందువల్ల మనం ఎవడు దుర్యోధుడి పేరు పెట్టుకోవటం లేదు, ధర్మరాజు పేరు పెట్టుకుంటున్నాం, రావణుడి పేరు పెట్టుకోవటం లేదు, రాముల వారి పేరు పెట్టుకుంటున్నాం. ఆ పెట్టుకోవటంలో మన ప్రతి ఒక్కళ్ళ యొక్క మనస్సులో ఉండేది ఒకే అభిప్రాయం, ధర్మ విరోధి అయిన వాడి పేరు మేము ఉచ్చరించటానికి తయారుగా లేము, ధర్మాత్ముడైన వాడి పేరే మేము ఉచ్చరిస్తాం. అదే మన అందరి యొక్క భావన. ఆ భావనతోనే మనం రావణ్ణి మన పిల్లలు పెట్టుకుంటున్నాం, కానీ రావణ్ణి పేరు పెట్టుకోవటం లేదు. అటువంటప్పుడు ధర్మానికి అటువంటి మహోదాత్తమైనటువంటి స్థానం మన పూర్వులు ఇచ్చినప్పుడు వాళ్ళ పరంపరలోనే మనము వచ్చి ఆ స్థానాన్ని ధర్మానికి మనం ఇవ్వకపోతే అది ఎంత పొరపాటవుతుంది, ఎంత అపరాధమవుతుంది. కాబట్టి మీరు ఈ 20వ శతాబ్దం 21వ శతాబ్దం కాలం మారింది, అందువల్ల ఇప్పుడు మీరు వెనకటి మాట ఇప్పుడు మాట్లాడటానికి వీల్లేదు, ఇవన్నీ కూడా మనకు పనికిరాదు. ధర్మానికి కాలదోషం అనేది లేదండి. ధర్మం ఎన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు గడిచినా దాని యొక్క స్వరూపం మారదు. సత్యం వదా అని దేన్నైతే ధర్మం అని అన్నారో, ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా సత్యవదనమే ధర్మమని అనిపించుకుంటుంది, కానీ అసత్యవదనం ఎన్నటికీ ధర్మమని అనిపించుకోదు. కాబట్టి ఎవళ్ళను హింస చెయ్యకూడదు అని అహింసను ఏదైతే ధర్మమని అన్నారో, అహింస పరమో ధర్మ అని, ఏ అహింసను పరమో ధర్మ అని మన పెద్దలు అక్కాణించారో, ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా ఆ అహింసయే పరమధర్మ అని అనిపించుకుంటుంది, కానీ హింస పరమధర్మ అని ఎన్ని వందల సంవత్సరాలైనా అనిపించుకోదు. కాబట్టి ధర్మానికి కాలదోషం అనేది లేదు. నిన్న ధర్మం అని అనిపించుకున్నది ఇవాళ అధర్మం అనిపించుకుంటుందని కానీ, నిన్న అధర్మమని అనిపించుకున్నది ఇవాళ ధర్మమని అనిపించుకుంటుందని కానీ మనం ఎవ్వళ్ళం అనుకోవటానికి వీల్లేదు. ఎన్నటికీ సత్యవదనమే ధర్మం, అహింసయే ధర్మం. అసత్యవదనం ఎన్నటికీ అధర్మమే, హింస ఎన్నటికీ అధర్మమే. కాబట్టి ఈ ధర్మాధర్మముల విషయం మనం చెప్పినప్పుడు ఈ కాలానికి ఈ మాటలన్నీ పనికిరావండి అని ఎవరన్నా అన్నాడు అని అంటే వాడు మహామూర్ఖుడు. ఏ కాలానికైనా ఈ మాటలు మేము అనాల్సిందే, వాటిని మీరు ఆచరణలో పెట్టాల్సిందే, లేకపోతే మనం మనుష్యులం ఎలా అవుతామండి? ఏమిటి మనిషికి పసరాలకు తేడా ఏమిటి? కేవలం ఈ ఒక్క ధర్మాచరణలో వాటికి మనకు తేడా, వాటికి ధర్మాచరణకు అవకాశం లేదు పసరములకు, మనిషికి ధర్మాచరణకు అవకాశం ఉన్నది. ఈ ధర్మాచరణ మనం చేయకపోతే ఆ పసరాలకు మనకు తేడా ఏమిటి? పశువులు మనం ఒకటే అయిపోతాం, కానీ ఎవ్వడికి నేను కూడా పశుప్రాయుణ్ణి అని అనిపించుకోవడానికి ఎవ్వడికి ఇష్టం లేదు.